మారుతి టాకీస్ సినిమా చర్చలకు స్వాగతం. నేను మిస్టర్ బీనా. మారు సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం గోపాల గోపాల సినిమా ఆడియో వేడుక ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. ఒక చోట పవన్ కళ్యాణ్ ఉంటే, ఆయన ఏ కార్యక్రమంలో అన్న పాల్గొంటే అక్కడ ఆయనే హైలైట్, ఆయన మాట్లాడిందే హైలైట్. వేరే విషయం గురించి పట్టించుకోవడానికి ఎవరికి ఓపిక ఉండదు, తీరిక ఉండదు. అలాగే ఈ గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ ఎంత అంగరంగ వైభవంగా జరిగినా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే ఈవెంట్ కి హైలైట్. పవన్ కళ్యాణ్ సాధారణంగా చాలా తక్కువ మాట్లాడతారు. ఎంతగానో ఉత్సాహపడితేనో ఉల్లాసపడితేనో ఆయన సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అలాంటి తరుణం ఈ గోపాల గోపాల ఆడియో వేడుకలో వచ్చింది అని మాట్లాడుకోవాలి. ప్రేక్షకుల అభిమానం గురించి, తన తత్వం గురించి, భగవంతుడి మీద తన నమ్మకం గురించి పవన్ కళ్యాణ్ చక్కటి ప్రసంగం చేశారు ఈ ఆడియో వేదిక మీద. ఈ ప్రసంగంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన మాట చెప్పారు, అందరికి ఉపయోగపడే మాట, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఏమంటే, అన్ని ఉన్నప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం చాలా తేలిక, అన్ని కష్టాలు ఎదురైనప్పుడు ఆధ్యాత్మికత పాటించడం ఎంత కష్టమో నేను సినిమాలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇది వజ్రం లాంటి మాట, అందరూ గుర్తుపెట్టుకోవాలి. కలిగా కూర్చుని ప్రవచనాలు చెప్పొచ్చు, వాటిని పాటించడం, అందులోనూ కష్టాల్లో ఉన్నప్పుడు పాటించడం చాలా కష్టం, గొప్ప విషయం. అలానే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ఒక మోటివేషనల్ స్పీచ్ లో ఎక్కడా మాట్లాడలేదు, కానీ ఆలోచించి చూస్తే ఇది ఒక మోటివేషనల్ స్పీచే. నేను సామాన్యుణ్ణి అని మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగం మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. సామాన్యంగా ఉండటంలోనే గొప్పతనం ఉంది అన్న విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చాటారు. నేను గొప్ప, నేను అంతలా కష్టపడ్డాను, నేను ఇంతలా కష్టపడ్డాను, నాతో ఉన్నాడు తోపులు అని మాట్లాడలేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మిగతాది భగవంతుడు చూసుకుంటున్నాడు అని చాలా సామాన్యంగా మాట్లాడాడు. ఎక్కడికక్కడ నాకు చదువు రాదు, నాకేమీ తెలియదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చాలా సామాన్యంగా మాట్లాడటం అందరికి సాధ్యం కాదు, పవన్ కళ్యాణ్కే చేతవుతుంది. ఆయన ఇలా కల్మషం లేకుండా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు కాబట్టే అంతకంతకి జనాల గుండెల్లో ఆయన మీద అభిమానం కొండలా పెరిగిపోతుంది. ఈ ప్రసంగం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇది విన్న వాళ్ళందరూ కూడా పవన్ మీద అభిమానాన్ని మరింత పెంచుకుంటారు. ఆ సింప్లిసిటీకి దాసోహం అంటారు. పవన్ మీద అభిమానాన్ని భక్తిగానో ప్రేమగానో మార్చేసుకున్నా మార్చేసుకోవచ్చు. అలానే మరికొంతమంది అభిమానులు ఏమంటున్నారు అంటే, పవన్ చెప్పిన ఈ ప్రసంగాన్ని పదే పదే వింటే ఒక తత్వం బోధపడుతుంది, దాన్ని సరిగ్గా గ్రహిస్తే ప్రతి ఒక్కడూ పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు అని. ఈ మాటల్ని అతిశయోక్తిగా కాదు, కాస్తంత నమ్మేట్టుగానే తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళ నమ్మకాన్ని చూస్తుంటే. ఇప్పటికే పవన్ అభిమానులు పవనిజాన్ని ఒక మతం అన్నారు, పవన్ కళ్యాణ్ ని దేవుడు అన్నారు. ఇప్పుడు ఆ దేవుడు బోధనలు మొదలు పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇవి బోధనలు అని చెప్పకపోయినా ఆయన మాటల్లో నుంచి వాళ్ళు వాటిని అలా అర్థం చేసేసుకుంటున్నారులేండి. త్వరలోనే తెలుగు వాళ్లకు సంబంధించి కొత్త మతం మొదలవుతుందేమో, మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చేస్తున్నాడేమో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తమ్ముళ్ళు కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.